करोना लॉकडाउन समय में कल्लुगीत कार्मिकुलु एन्नो कष्टालु पड़तुन्नारु वीरु वृत्तिनि नम्मुकोनि ब्रतुकुतुन्नारु तूर्पु गोदावरी जिल्ला तुनि एरियालो कल्लुगीत कार्मिकुल नुंचि 15 लक्षल रूपायलु एक्सेज अधिकारुलु लंचं तीसुकुन्नारनि गीत कार्मिकुलु तेलुगु जनता पार्टी जातीय अध्यक्षुलु पेद्दिशेट्टि वेंकटेश्वररावुकु तम गोडनु वेलबुच्चुकुन्नारु తెలుగు జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ కల్లుగీత కార్మికుల వద్ద దాదాపు 15 లక్షల వరకు వసూలు చేసిన విషయంపై విచారణ జరిపి లంచం తీసుకున్న సిఐని ఉద్యోగం నుంచి తొలగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఎక్సైజ్ అధికారుల వద్ద ఉన్న కల్లుగీత కార్మికుల సమ్మును వసూలు చేసి పెద్దిశెట్టి వెంకటేశ్వరరావు గీత కార్మికులకు అందజేశారు. లంచం తీసుకున్న ప్రభుత్వ ఉద్యోగులను వెంటనే విధుల నుంచి తొలగించాలని పెద్దిశెట్టి కోరారు. ఈ విషయంలో పాల్గొన్న గీత కులాల నాయకులు ఐనవిల్లి నారాయణ గౌడ్, కమజు శ్రీనివాస్, పంపన బుజ్జి ఇతర బీసీ నాయకులు పాల్గొన్నారు. తుని నియోజకవర్గంలో గీత కార్మికులు జరుగుతున్న అన్యాయం మీద తుని నియోజకవర్గం ఎక్సైజ్ సిఏ గారు దాదాపుగా మా గీత కుల సంఘాల దగ్గర కరోనాలో కష్టాలతో జీవనం సాగిస్తూ ఉంటే కళ్ళు గీసుకునే టైంలో జగన్మోహన్ రెడ్డి గారు బ్రాందీ షాపులు ఇచ్చే 3 రోజులు ముందిస్తే తాళ్ళు పోకుండా గీసుకున్న ప్రతి ఒక్కల దగ్గర కూడా ఈ ఎక్సైజ్ సిఏ గారు దాదాపుగా ఈ తుని నియోజకవర్గంలో 30 లక్షల రూపాయలు వసూలు చేసేశారు. ఆయనకి జీతం దాదాపుగా 80 వేల రూపాయలు శాలరీ ఇస్తారండి. ఆయనకి ప్రభుత్వం సొమ్ము ఉన్నా గీత కార్మికులు దోసుకు తినేశాడండి. ఇక్కడ ఈ తుని నియోజకవర్గంలో ఉన్న గీత కార్మిక సంఘ ప్రెసిడెంట్లందరూ అండి, వీళ్ళు ఈ గీత కార్మిక సంఘం ప్రెసిడెంట్లందరూ కూడా ప్రతి సంవత్సరం గీసుకునే సంఘాలలో ఎప్పుడైతే కరోనా వచ్చిందో కరోనా టైంలో లాక్డౌన్ టైంలో గీనా కీల్లేదని ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ జారీ చేస్తే మేము నాయకుల దగ్గర తిరిగి అయ్యా రోజుకు 3 సార్లు గీసే తాడి పోయిందంటే మరి భవిష్యత్తులో రాదది, అందుకని మీకు అవకాశం గీసుకోనికి అవకాశం ఉందంటే దొంగ షాట్ని డబ్బులు ఇచ్చిన వాళ్ళ కళ్ళు గీసుకోమని చెప్పి ఈ నియోజకవర్గంలో దాదాపుగా 15 లక్షల రూపాయలు వసూలు చేసేసిన మహానుభావుడు ఈ తుని నియోజకవర్గం, ఈ తుని నియోజకవర్గంలో ఉన్న ప్రొబేషన్ అని ఎక్సైజ్ అధికారి వసూలు చేశాడండి. వీళ్ళందరూ కూడా వాళ్ళకి డబ్బులు ఇచ్చిన వాళ్ళు డైరెక్ట్గానే ఆయన మీద మేము కేసు వేసాం, కేసు వేసి సిబిసిఐడికి పంపించాం. ఆయన సిబిసిఐడి ఎస్పీ గారు, సిఐడి సిబిసిఐడి ఆఫీసర్ గారు పెద్దాపురం డిఎస్పీ గారిని ఎంక్వైరీ అధికారి కింద వేశారండి. పెద్దాపురం డిఎస్పీ గారు ఎంక్వైరీ అధికారి కింద వేస్తే మేము ప్రతి ఒక్కరూ మేము ఇచ్చే సొమ్ములు, మా సొమ్ములు 15 లక్షల రూపాయలు మాకు ఇప్పించాలి, ఆయన ఉద్యోగం మీరు తప్పించాలి. ఏ రోజైతే ఆయన ఉద్యోగంలోకి వచ్చే ముందు ఆయన ఆస్తి ఎంత ఉంది, ఈ రోజు ఆయన ఆస్తి ఎంత ఉంది అది కూడా ఎంక్వైరీ చేసి మిగిలిన ఆస్తిని ప్రభుత్వ పరం చేయాలని మేము ఒక డిమాండ్ పెడుతూ మేము చేశాం. ఈ రోజు వరకు కూడా ఆయన మీద ఆయన సస్పెండ్ చేయటం కానీ, ఆయన ట్రాన్స్ఫర్ చేయటం కానీ, ఆయన రివ్యూల్లో పెట్టడం కానీ చేయలేదు.